రాముజీ గారు పేపర్ చూడంగానే అర్థమైపోతుంది తెలుగుదేశం ఎంత కష్టాల్లో ఉంది. అందుకోసమే ఈ రాసి ఎటువంటి కూడా రాస్తున్నాడు రోజు, నేను గమనించట్లేదు. అంత దారుణంగా తయారైపోయింది ఏంటండి? రైట్, చెప్పండి. రాబిన్ శర్మ వ్యూహాలు కానీ ఇవన్నీ పాపం ఆయన వరకు రిపోర్ట్ కరెక్ట్గానే ఇచ్చినట్లా ఏమిటి, జనసేన బీజేపీకి నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు, టీడీపీకి కూడా నష్టం లేదు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రశ్నలు నమస్కారాలు. దాంట్లోకి వెళ్లే ముందు ఇందాక మీరు ఒక వీడియో ప్లే చేస్తారు ముస్లింస్ రిజర్వేషన్స్ అని చెప్పి, దాంట్లో ఐవైఆర్ కృష్ణారావు గారు నిన్న ఒక ఎక్స్లో ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టారు. నిన్న ఏమని పెట్టారు? నిన్న అంటే 23 గంటలు అవుతుంది పెట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇచ్చిన మతపరమైన రిజర్వేషన్లను అధికారంలోకి రాగానే తొలగిస్తామని బీజేపీ తెలంగాణ నొక్కి చెబుతున్నది. ఈ రిజర్వేషన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి వర్తిస్తాయి, తెలంగాణ విధానమే బీజేపీ ఆంధ్ర కూడా వర్తించాలి. అంతేగా మరి. సో దాంట్లో మీరు దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని అని బీజేపీ అఫీషియల్గా ప్రకటించాలని చెప్పి ప్రస్తుత బీజేపీ నాయకుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్పకనే చెప్పారు. అంటే వాళ్ళ మనసులో ఈ విషయాలు వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా ఇప్పుడు ప్రకటించకపోయినా, వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టోలో ఈ కూటమిలో ముస్లిం రిజర్వేషన్లు మేము తీసేయము అని చెప్పినా కూడా రేపు పొరపాటున అధికారంలోకి అయితే రారు, ఒకవేళ పొరపాటున వస్తే తీసేస్తారనేది క్లియర్గా వాళ్ళ వర్షంలో తెలుస్తుంది. ఇది ఒకసారి ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా, అట్లానే ప్రతి ఒక్క ముస్లింస్ కూడా గమనించమని చెప్తా ఉన్నా. రెండో అంశం వచ్చేటప్పటికి మేజర్గా ఈరోజు రాబిన్ శర్మ తెలుగుదేశానికి చేతులు ఎత్తేసాడు, అసలు తెలుగుదేశానికి ఇక్కడ విలువలు లేవన్నట్టుగా ఈ నాయకులు అన్నా. సార్ ఇప్పుడు రాబిన్ శర్మ అవ్వచ్చు, ప్రశాంత్ కిషోర్ అవ్వచ్చు, లేదంటే ఇంకెవరైనా వ్యూహకర్త అవ్వచ్చు, అసలు ముందు ఆ పనిచేసేటటువంటి నాయకుడి దగ్గర విలువలుంటే, విలువలు పాటించే వ్యక్తి అనుకోండి, ఏమన్నా వీళ్ళు సలహాలు ఇచ్చి ఆ నాయకుడు అవి పాటించి చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి పిల్లనిచ్చిన మామనే మోసం చేసినప్పుడు ఇంకా వ్యూహకర్తలు ఎందుకు మోసం చేయడు? 2014లో అధికారంలోకి వస్తే ప్రజలను ఏ విధంగా మోసం చేసాడు మనం చూసాం కదా. సో చంద్రబాబు నాయుడు అనే అతను ఎవరినైనా వాడుకొని వదిలేస్తాడు. సో ఆయన అవసరం కోసం అవసరమైతే మోడీ గారిని కాళ్ళు పట్టుకుంటాడు, లేదంటే మోడీ గారు నువ్వు పెళ్ళాన్ని చూసుకోలేనాడు, నువ్వు గెట్ట వసతులు ఈ భారతదేశానికి నువ్వు పనికిరావు అంటాడు. ఇందాక చూశారు కదా, అవినీతిని పెంచి పోషించిన ప్రధానమంత్రి అన్నాడు, ఊడిగిన చేయడానికి మేమన్నా అన్నా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, అసలు ప్రధానమంత్రి మోడీ అంత గొప్పవాడు లేడని చెప్పి మళ్ళీ ఇవ్వటారు. ఇప్పుడు ఊడిగిన చేస్తున్నట్లే, అఫీషియల్గా చేస్తున్నాడు కదా అఫీషియల్. అసలు పొగ అసలు మొన్న రాసుకొచ్చి మోడీ పొగుడుతున్నాడు, ఎక్కడా లేదు హిందీలో అర్థం కావాలి కాబట్టి, మళ్ళీ దేశం మొత్తం మిగిలిన బీజేపీ వాళ్ళకి కూడా మిగిలిన రాష్ట్రాలకు కూడా అర్థం కావాలని చెప్పి హిందీలో పొగుడుతున్నాడు. కూర్చుని మోడీ గారికి అర్థం కావాలి. రెండు పొత్తులు సక్సెస్ అవ్వాలంటే సార్, ఆ పెట్టుకున్నటువంటి పార్టీలు క్రెడిబిలిటీ ఉండాలి. జనసేనకు ఉందా క్రెడిబిలిటీ? లేదు. బీజేపీకి ఉందా? ఇన్ని బద్దబూతులు తిట్టి అమిత్ షా గారిని తిట్టి మోడీ గారిని తిట్టి రాళ్లే ఇస్తే వాళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏం క్రెడిబిలిటీ ఉంది? తెలుగుదేశానికి ఆబ్వియస్లీ లేదు క్రెడిబిలిటీ. మూడు పార్టీలు క్రెడిబిలిటీ లేనాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేనాళ్ళు, వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే ఏ విధంగా సక్సెస్ అయ్యింది? రెండో అంశం వచ్చేటప్పుడు పొత్తులు పెట్టుకునేటటువంటి అంశాలు ఏంటి? నిజంగా మీరు పొత్తు పెట్టుకుంటే నిజంగా ప్రజలకు న్యాయం చేస్తారా లేదని ప్రజలు ఆలోచిస్తారు. 2014లో మీరు ఏం చెప్పారు? ఇదే మూడు పార్టీలు పొత్తులో వెళ్ళినాయి, మూడు పార్టీల పొత్తులో ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. అంటే మూడు పార్టీల కూటమిని తిరస్కరించినట్లు లెక్క. అఫీషియల్గా మళ్ళీ తిరస్కరించినాక మళ్ళీ మేము మళ్ళీ కూటమిగా వస్తున్నాం అంటే ఆ కూటమిని ఏ విధంగా ఆశీర్వదిస్తారు? సో 100% ఆశీర్వదిస్తారు. రెండో అంశం వచ్చేటప్పటికి వాళ్ళే చెబుతున్నారు కూటమి ఫెయిల్ అని. రాబిన్ శర్మ చెప్పవసరం లేదు సార్, బీజేపీ నాయకుడిని కదిలిండి, ఏ బీజేపీ నాయకుడు అయినా. నిన్న కూడా కోల ఆనంద్ లేఖ రాశాడు కదా, ఒక్కటి కూడా కాపులకు సీట్లు ఇవ్వలేదు బీజేపీ నుంచి, ఒక్కళ్ళు కూడా కాపులకు సీట్ ఇవ్వలేదని. ఇదే బీజేపీ నాయకులు జీవీఎల్ మొదలుకొని అందరూ కూడా అసలు ఈ పొత్తు అనేది సక్సెస్ కాదు, మనకి ఈ సీట్లు ఏంటి, ఇంత తక్కువ సీట్ల ఎవరికి ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు మనుషులు తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారు? అది కూడా మళ్ళీ ఆరుగురులో ఐదుగురు చంద్రబాబు మనుషులు, ఆరుగురులో ఐదుగురు చంద్రబాబు నాయుడు మనుషులు ఎంపీలు, ఎంపీలు. ఇప్పుడు ఆరో అతను కూడా మళ్ళీ మార్చాలని కదా, ఎవరైతే నరసాపురం ఎంపీ ఇతను మనిషి కాదు, ఆరో అతను కూడా మార్చాలని, ఆ ప్లేస్ లో రఘురామకృష్ణరాజుకి ఇచ్చి లేదంటే ఉండన్న అటు ఇచ్చి లేదంటే మార్చాలని జరుగుతా ఉన్నాయి. సో రెండోది జనసేన వాళ్ళు, ఇప్పుడు జనసేన నుంచి ఈరోజు కూడా నాకు తెలిసి రాజోలు బొంతు బొంతు రాజేశ్వరరావు గారు కూడా రాజీనామా చేసినట్టున్నారు, నిన్న చేసి ఆయన కూడా వైసీపీకి జాయిన్ అవుతా ఉన్నారు. అలా అనేక నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏదైతే జనసేన మాకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అని చెప్తారో అక్కడే జనసేనలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయారు. ఖాళీ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళే చెబుతున్నారు కదా 24 గాయత్రి మంత్రం అన్నాడు, 21 రుక్మిణీ మంత్రం అన్నాడు, 21లో మళ్ళీ 11 తీసుకెళ్ళి ఇంకో ఏదో మంత్రం అంటున్నాడు. రుక్మిణీ మంత్రం అనేది మీరు పెట్టిన పేరు, జనసేనలు పెట్టిన మంత్రం, జనసేనలు అంటున్న మంత్రం, లేకపోతే మనకు ఆ రుక్మిణీ మంత్రం తెలియదు, గాయత్రి మంత్రం అయితే అందరికీ తెలుసు కానీ రుక్మిణీ మంత్రాలు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పింది. అంటే మళ్ళీ 11 మందిని తీసుకుని వెళ్ళి తెలుగుదేశం మళ్ళీ వైసీపీలో వచ్చిన వలసలో వచ్చిన వాళ్ళకి ఇస్తే ఇంక ఈ మిగిలిన 10 మందికి ఏ మంత్రం వారికి ఇచ్చాడనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నే. రెండు, తెలుగుదేశం నాయకులే మాట్లాడుతున్నారుగా,
మా పొత్తుల వాళ్ళ సీట్లు పోయి అసలు జనసేనకి 21 సీట్లు ఎట్టిస్తారు పోయినసారి అది కూడా దండగ బీజేపీకి 6 సీట్లు అసలు 6 ఎంపీలు ఎట్టిస్తారు 6 ఎంపీలు అంటే 25% సీట్లు సార్ 25% సీట్లు 1/4 సీట్లు ఇచ్చేసారు 25 ఎంపీలు 6 సీట్లు ఇచ్చారంటే సో ఎట్టిస్తారని వాళ్ళే చెప్పుకోండి అంటే వాళ్ళ వాళ్ళ పార్టీల్లో ఉన్న 3 పార్టీలే ఆఫ్ ద రికార్డు మాట్లాడుతున్నారు ఆన్ ద రికార్డు కూడా మాట్లాడుతున్నారు ఎట్లా ఇప్పుడు నిన్న ఇంకో ట్విస్ట్ కొత్తది చింతమనేని ప్రభాకర్ని సీటును మారుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గరకు పంపిస్తే దిందులూరు చింతమనేని ప్రభాకర్ సీటుని ఇప్పుడు బీజేపీ నుంచి గారపాటి ఆయన ఉన్నాడు కదా గారపాటి తపన చౌదరి ఏలూరు ఎంపీ ఇవ్వలేదు కాబట్టి ఆయన అక్కడ ఇండిపెండెంట్ గా వేస్తానంటున్నాడు అని చెప్పి చిన్న దెందులూరు అసెంబ్లీ సీట్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ ఏలూరు జిల్లా అధ్యక్షుడు వాళ్ళ దగ్గర పంపిస్తే కొట్టడం ఒకటే చేయాలి చింతమనేని గారు తిట్టి బండబూతులు ఇట్టి ఇంకోసారి వస్తే మాత్రం వేరే విధంగా ట్రీట్మెంట్ ఉందని చెప్పి పంపించాడు ఇప్పుడు అది నడుస్తా ఉంది తెలుగుదేశం అన్న తెలుగుదేశం వాళ్ళు రాయబారం వస్తేనా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లా అధ్యక్షుడిని ఇంకొంతమందిని ఏదైతే వెళ్ళి ఇదిగో ఇట్లా బీజేపీ అట్లా అడుగుతుంది సో ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది దీన్ని నువ్వు వదులుకోవాలని చెప్పి చెప్తే ఆయన నిన్న మాట్లాడినటువంటి మాట అయితే మనం అసలు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్లోనే రాశారు క్లియర్ కావడం సో ఇది ఇది కూడా నడుస్తారు అది కూడా రాశారా చింతమనేని సంగతి తెలుసు కదా సార్ చింతమనేని అంటే నేను ఒక వీడియో చూశాను ఆవిడ ఎవరో జనసేన నేత అంట ఆవిడ ఏమి మేము కంట్రోల్లో పెడతాం చింతమనేని అంటే నువ్వే నన్ను పెట్టే నేను చంద్రబాబు చంద్రబాబు నేను నన్ను కంట్రోల్లో పెట్టలేదు నువ్వే అని డైరెక్ట్ గా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దెందులూరు మర్యాద కోసం కూడా ఆగల అప్పుడప్పుడే తిట్టేశాడు జనసేన ఇన్ఛార్జ్ సో వీళ్ళ విధంగా ఉంటుంది రెండోది పొత్తులు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల మైనార్టీ ఓట్స్ పూర్తిగా దెబ్బతింటిపోతామని చంద్రబాబు నాయుడుకి తెలిసినా ఎందుకు పొత్తు పెట్టుకున్నాడంటే కేసుల అంశం ఆఫ్టర్ ఎలక్షన్ కోసం పొత్తు పెట్టుకుని ఓడిపోతానని 100% చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోతారని తెలుసు పొత్తు పెట్టుకున్నా ఓడిపోతాడు పెట్టుకోకపోయినా ఓడిపోతాడు అంతేనా పొత్తు పెట్టుకోకపోతే బీజేపీకి దూరం వెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు ఏంటంటే బీజేపీ దగ్గరికి ఈయన వెళ్ళాడు కదా బతిమలాడుకొని పొత్తుల్లోకి వెళ్ళింది ఈయనే అఫీషియల్ గా వాళ్ళే చెప్పారు బీజేపీ నాయకులే సో మేము పొత్తుల కోసం మా దగ్గరకు వచ్చి బతిలాడారని చెప్పి అమిత్ షా గారు సాక్షాత్తు ఇండియా టుడేగా దాంట్లో కాన్క్లేవ్ లో మాట్లాడి చెప్పాడు మా దగ్గర చంద్రబాబు నాయుడు బతిలాడారు అందుకనే కదా సార్ 6 ఎంపీలు ఇచ్చారు వాళ్ళు అడిగింది ఎంపీ సీట్లు ఆరంటే బీజేపీకి లాస్ట్ టైం వచ్చింది 4 కదా ఇప్పుడు 6 ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి 0.8% ఓటింగ్ ఉన్న బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చారంటే దానికి కారణం ఏంటి ఓడిపోతారని ఇటు తెలుసు బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు అనే అతను ఈ కేసుల అంశంలో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్ మీద బయటకున్నాడు సో లోకేష్ అనే అతను జైలుకి వెళ్లకుండా కొడుకును కాపాడుకోవడం కోసం ఇది ఇప్పుడు పెట్టుకున్నటువంటి పొత్తు తప్ప ఇదేదో రాష్ట్ర ప్రయోజనాలు రాజకీయాలు ఇంకో దానికి అతను వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశం మీద పొత్తు సో రాజకీయంగా ఉపయోగపడదని తెలుసు రాజకీయంగా నష్టపోతారని తెలుసు సో కాదు కేసులతో రేపొద్దున తండ్రి ఆల్రెడీ రాబిన్ శర్మ చేసిన రిపోర్ట్ అంతా కరెక్ట్ అని అంటారు సరే ఇప్పుడు రాబిన్ శర్మ అనే అతను ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ టీము ఐపాక్లో పనిచేసిన అతనే సో రాబిన్ శర్మని తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారు వ్యూహకర్తగా పెట్టుకున్నారు ఆ ఐపాక్ టీమ్ని ఆ ప్రశాంత్ కిషోర్ టీమ్నే బీహార్ డెకైట్ అన్నాడు అవును ఆ టీం అందరూ అన్నట్టే కదా ఆ టీంలో ఒక అతన్నే తీసుకుని వచ్చి మరి అది ఆయన భాషలో డెకైట్ నేనైతే డెకైట్ అటువంటి అంటల్లా ఆయన అన్నటువంటి డెకైట్ బ్యాచ్ లోనే ఒకళ్ళని తీసుకుని వచ్చి వ్యూహకర్తగా పట్టుకొచ్చాడు ఇప్పుడు ఆ డెకైట్ బ్యాచ్ లో ఒక అతను సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి అసలు ఓనర్నే అసలు ఓనర్ను మాకు వ్యూహాలకి రమ్మనంటే ఆయన మేము వ్యూహకర్తగా పనిచేయట్లేదని చెప్పాడు ప్రశాంత్ కిషోర్ కానీ డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి స్టేట్మెంట్లు ఇస్తా ఇది ఇది మాట్లాడండి అది మాట్లాడండి చేస్తారండి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళంతా పక్కా బిజినెస్సే కదా అంతే ఏదైనా సరే క్యాష్ అండ్ క్యారీ అని 100% పక్కా బిజినెస్ ఇప్పుడు మీకు ఉంది సార్ సినిమాలో ఇప్పుడు షాప్ ఓపెనింగ్లకు వచ్చినా లేదంటే ఇంకేదైనా ఓపెనింగ్ డబ్బులు తీసుకునే వస్తారు అది తప్పలేదు పవన్ కళ్యాణ్ కూడా ప్యాకేజ్ అంటారు ఆయన తిరుగుతా ఉంటే ప్యాకేజీ తీసుకోకపోతే ఏ మంత్రం ప్రకారం 11 సీట్లకి పరిమితం అయ్యేది లేదు నేను డబ్బులు తీసుకోవట్లా చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో ఊడిగిన చేస్తున్నాను చెప్పండి మేము ఊడిగిన స్టార్ అంటాం ప్యాకేజ్ స్టార్ మానేసి ఇది ప్యాకేజ్ తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు విపరీతమైన అభిమానంతో ఊడిగిన చేస్తాం రాబిన్ శర్మ తప్పు కాదు చంద్రబాబు నాయుడు తప్పు కాదు నిజానికి మన తప్పు అసలు జగన్మోహన్ రెడ్డి విజయానికి జగన్మోహన్ రెడ్డి వాస్తవాన్ని వెలుగులోకి రాకుండా టీడీపీ నాయకులు ఏంటంటే వాడు ప్రశాంత్ కిషోర్ వల్ల నెగ్గాడు దాని వల్ల నెగ్గాడు దీని వల్ల నెగ్గాడు అని దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించి ఆ ట్రాప్ లో మనందరం పడి ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్ల నెగ్గాడు వ్యూహాల వల్ల నెగ్గితే మరి ఈయన యూపీలో కాంగ్రెస్ నెగ్గించలేదు ఎందుకో చాలా రాష్ట్రాల్లో వైఫల్యం అయింది కదా స్ట్రాటజిస్ట్ ఊరికే అంటే కరివేపాకులు అంటాడు వాడు